18 ఏళ్ల వయసు కన్నా చిన్న ఉన్న వారికి, గుండె జబ్బొచ్చే సూచనలు ఉన్న వారికి, నిండు గర్భిణులకి, సున్నితమైన మనస్తత్వం ఉన్న వారికి, సినిమా ఎలా ఉన్నా దుబ్బేయాలని ఫిక్స్ అయిన వారికి ముఖ్య గమనిక. వీళ్ళు తన ఎలాగో ట్రైలర్ మనం చూస్తాం కదండి. అల్లుడు సిన్నో, జరిగినది మర్చిటకు లెక్క ఒకటి ఉన్నది. మనం పట్టించుకోగానన్న ప్రొడ్యూసర్ కొడుకు హీరో ఆ సినిమాలు ఆడతాపు అన్ని బాగుంటాయి. ఇంకా ఎన్ని రోజులు రొటీన్ లవ్ స్టోరీ లాంటి చిన్న సినిమాలు అన్నా మనం కూడా 30-40 కోట్లు పెట్టి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కాబట్టి ఎక్స్ప్రెస్ రాజా భలే మంచి రోజు ఈ మాత్రమే హిట్ అవుతున్నాయి. సరే, సినిమాలు బూతులు ఎక్కువ ఉన్నట్టున్నాయి, మన సెన్సర్ చెప్పి కట్ చేయించమంటారా? మాస్ మూవీలో బూతులు ఉండకుండా నీతి వాక్యాలు ఉంటారా? ఎలా చూడటానికి చిక్కిపోయిన విద్యబాలం లాగా ఉన్న ఇష్కియా సినిమాలో తనలాగే బోల్డ్ క్యారెక్టర్ వేస్తావేటి? అబ్బే, ఇది చీప్ ట్రిక్ కాదు, స్టోరీలో ఇలాంటి సీన్లు ఇంపార్టెంట్ అని కన్విన్స్ చేసేస్తానులే. అసలు మీరు ఎలాంటి సినిమా తీస్తున్నారో తెలుసారా? కామెడీ ఉంది కదా సార్. నాకి తెలుగు రాణి విలన్ కావాలి, ఉనికి ఓన్ డబ్బింగ్ చెప్పించి కామెడీ చేయిస్తుంది. బ్రేకింగ్ న్యూస్, ఆర్యా 2 సినిమాలో అల్లు అర్జున్ ని, డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ని సిన్సియర్ గా ప్రేమించి రిజెక్షన్ పొందిన మనస్తాపంతో క్యారెక్టర్ మార్చుకుని దేవిదాస్ గా మారిన శ్రద్ధా దాస్. నీకీ చూస్తుంటే జాలి వేస్తుందిరా, నీ ఏజ్ హీరోలు ఇంకా హీరోలతో రొమాన్స్ చేస్తుంటే నువ్వు మాత్రం జనాల కోసం కామెడీ రోస్ట్ చేస్తున్నావు. ఎందుకు తిడుతున్నారో చెప్పి తిట్టండి అన్న, రిలీజ్ కాకముందు సినిమా తోబ్బిందని వస్తున్నారు. ఒరే ఇర్రి ఎంగలప్ప, ఇదేమైనా బాహుబలి సినిమా అనుకున్నారా? ప్రతి విషయాన్ని పట్టుకొని కాంట్రవర్సీ చేయడానికి